मेरे साथ बोलिए, भारत माता की। अरे भाई क्यों आवाज ऐसी है? आज राजगोपाल रेड्डी भाजपा में टीआरएस की सरकार को उखाड़ने के लिए शामिल हो रहे हैं। मेरे साथ दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ, विजय के विश्वास की मुट्ठी बींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की, भारत माता की। मंच पर उपस्थित प्रदेश अध्यक्ष बंडी संजय कुमार जी, आज जिनको भाजपा में प्रवेश करने के लिए मैं आया हूं, ऐसे मेरे मित्र श्री राजगोपाल रेड्डी जी, ताली बजाओ भाई। मंच पर बैठे हुए भाजपा के सभी नेता, भारतीय जनता पार्टी के सांसद, हमारे राष्ट्रीय नेता, और आज राजगोपाल रेड्डी के समर्थन में आए हुए इतनी बड़ी संख्या में 3 बजे से बैठे हुए मेरे प्यारे भाइयों बहनों को मैं प्रणाम कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आज यहां पर मैं जब आया हूं तब मैं आपको बताने के लिए आया हूं, आज रेड्डी जी का भाजपा में प्रवेश ये एक नेता का भाजपा ज्वाइन करना नहीं है। मेरी बात ध्यान से सुनिए, रेड्डी जी का भाजपा में प्रवेश एक नेता का भाजपा ज्वाइन करना नहीं है, केसीआर की सरकार को उखाड़ कर फेंक देने की शुरुआत है। मित्रुलारा, ఈ రోజు మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఏదైతే ప్రవేశం సభ్యత్వం తీసుకుంటున్నారో వస్తున్నారో, ఒక నాయకుడు కేవలం భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం కాదు, అది మొత్తం కూడా రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పేకేసేటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, మునుగోడు వలే బతాయే రాజగోపాల్ రెడ్డికో జితాఓగే క్యా? సునాయి నహి పడతా భాయ్, జోర్ సే బోలో, జితాఓగే? फिर से बोलो, जिताओगे? मैं आपको कहता हूं, इस विधानसभा में उपचुनाव रेड्डी जी को जिता दो, मैं गारंटी देता हूं केसीआर की भ्रष्टाचारी सरकार यूं चली जाएगी। मित्रुलारा, भारतीय जनता पार्टी नीनु गारंटी स्वयंगा इस्तुन्नानु, రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే పొగ పొగ మాదిరిగా ఈ విధంగా కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుంది. మిత్రే, తెలంగాణ సర్కార్ వాదా ఖిలాఫీ కర్నే వాలి సర్కార్, ఉన్నోనే కహా థా కి హమారి సర్కార్ బనేగీ తో హమ్ సెప్టెంబర్ మే तेलंगाना विमोचन दिन मनाएंगे। मित्रों, मैं आपको याद कराने आया हूं, रजाकारों के त्रास से, उनके आतंक से देश के पहले गृह मंत्री सरदार पटेल ने तेलंगाना को आजाद कर भारत के साथ जोड़ा था। मित्रुलारा, मैं अंदर ही कूड़ा तेलुसु కేసీఆర్ గారు ఏం వాగ్దానం చేశారు తెలంగాణ ప్రజలకు, ఒకసారి తెలంగాణ ఏర్పడి ప్రభుత్వం వస్తే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనం ఏదైతే భారతదేశంలో విలీనమైనటువంటి రోజుందో,
అభినవ సర్దార్ పటేల్ కారణంగా విలీనమైందో అది నేను ఉత్సవంగా జరుపుతూను. ఏమి సెప్టెంబర్ 17th రజాకారులు ఉగ్రవాదంతో అత్యాచారాలు తెలంగాణ ప్రజల మీద చేశారో దానికి వ్యతిరేకంగా ఈ విమోచన దినం జరిపిస్తానని చెప్పారు. ఏమైందని నేను అడుగుతున్నాను మిత్రులారా. ఒరే కేసీఆర్ మజ్లిస్ కే డర్ సే తెలంగాణా విమోచన దిన్ నహీ మనాతే హై. మగర్ చింతా మత్ కరో తెలంగాణా వాలో మునుగోడు వాలో, మే బతాతా హూ అగ్లే చునావ్ మే భాజపా కా ముఖ్యమంత్రి ఆనే వాలా హై. ఔర్ భాజపా కా ముఖ్యమంత్రి ఆనే కే బాద్ హర్ సెప్టెంబర్ మే యహాన్ పర్ తెలంగాణా విమోచన్ దిన్ మనానే కా కార్యక్రమ్ భారతీయ జనతా పార్టీ కర్నే వాలీ హై. మిత్రులారా, సెప్టెంబర్ 17th విమోచన దినం మీ అందరికీ తెలుసు. కేసీఆర్ నీవు ఎంఐఎం కు భయపడి ఎంఐఎం కారణంగా ఉత్సవం జరపట్లేదు. కానీ నేను చెప్తున్నాను, రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చి తీరుతారు. వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 విమోచన దినంగా మేము ఘనంగా పాటించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఇచ్చి తీరుతాం. కేసీఆర్ అండ్ కంపెనీ జో హై వో వాదా ఖిలాఫీ కర్నే వాలీ కంపెనీ హై. ఉన్నోనే కహా తా తెలంగాణా కే హర్ బేరోజగార్ యువా కో 3000 రూపాయా దేంగే. ఆప్కో మిల్తా హై క్యా? జోర్ సే బోలియ, మిల్తా హై యా? ఎవరైతే నిరుద్యోగంలో ఉండే ఉంటుంటూ యువకులకు నిరుద్యోగ భృతి ప్రతి నెల 3000 ఇస్తానని వాగ్దానం చేశారు, ఇక్కడ ఉండేటువంటి యువకులకు 3000 రూపాయలు ప్రతి నెల అందుతున్నాయా నేను అడుగుతున్నాను. హర్ జిలే మే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బనానా తా, నాల్గొండా మే బనా హై క్యా? మిత్రులారా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసుపత్రిని ప్రతి జిల్లాలో నేను ప్రారంభిస్తానని వాగ్దానం చేశారు, నల్గొండలో ప్రారంభం అయ్యిందా నేను అడుగుతున్నాను. ఉన్నోనే కహా తా గరీబో కో దో బెడ్రూమ్ కా ఘర్ దేంగే. అరే ఘర్ ఛోడో, టాయిలెట్ మోదీ జీ దే రహే ఉస్మే భీ ఆప్ పడంగా లగా రహే హో. హర్ గరీబ్ కో ఘర్ మిలా హై క్యా? మిత్రులారా, ఇల్లు లేనటువంటి బీద బడుగు వర్గాల ప్రజల కుటుంబాలకు 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఇల్లు ఇవ్వడం కాదు కదా, మోదీ గారిస్తున్నటువంటి టాయిలెట్ కూడా నువ్వు అడ్డం వస్తున్నావు. నేను అడుగుతున్న నల్గొండ ప్రజల్ని, ఈ తెలంగాణ ప్రజల్ని డబుల్ బెడ్రూమ్ బీద బడుగు వర్గాల వారికి అందిందా? మిత్రో ఇన్నోనే కహా తా అగర్ టిఆర్ఎస్ కి సర్కార్ హోగీ తో హమ్ ఎక్ దళిత్ కో ఎక్ అనుసూచిత్ జాతి కే వ్యక్తి కో ముఖ్యమంత్రి బనాయేంగే. అరే దళిత్ భాయ్యో, అబ్ తక్ తో నహీ బనాయా, ఫిర్ సే అగర్ ఇన్కో చునోగే తో కేసీఆర్ కి జగహ్ కేటీఆర్ ఆయేగా, దళిత్ నహీ బనేగా. మేరీ బాత్ యాద్ రఖనా. మిత్రులారా, కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇంకొక వాగ్దానం చేశారు, ఒకవేళ తెలంగాణలో ప్రభుత్వం వస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేశారు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, మరొంకోసారి కనుక ఎన్నికలు గెలిస్తే కూడా దళిత ముఖ్యమంత్రి కాదు, కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తాడు. తప్పిస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రసక్తి లేదు మిత్రులారా. మిత్రో ఉన్నోనే కహా తా ఏ హమారే రాజేంద్ర జీ ఉపచునావ్ లడ్ రహే థే, ఉన్కో హరానే కే లియే కహా హర్ దళిత్ కే ఘర్ మే 10 లాఖ్ రూపాయా భేజేంగే. మే దళిత్ భాయ్యో కో పూచ్నా చాతా హూ,
आपके घर में 10 लाख रुपया आया है क्या? मित्रुलारा हुजराबाद ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ గారిని ఓడించే లక్ష్యంతో దళిత బంధు పేరు మీద ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి కూడా దళితులకు 10 లక్షల రూపాయలు అందాయా? మిమ్మల్ని అడుగుతున్నాను మిత్రులారా. ఏ హర్ దళిత్ కో 3 ఎకర్ భూమి దేనే వాలే తే దియా హై క్యా? మిత్రులారా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని వాగ్దానం చేశారు. ఎవరికైనా 3 ఎకరాల భూమి అందిందా? హమారే ట్రైబల్ భాయ్యోకో 1 ఎకర్ భూమి దేనే వాలే దీ హే క్యా? మన గిరిజన వాళ్ళకు కూడా భూమి ఇస్తానని చెప్పారు, ఇచ్చారా అని అడుగుతున్నాను మిత్రులారా. 2014 సే శిక్షా మే భర్తీయా బంద్ హై. భర్తీ అగర్ చాలూ హై తో కేసీఆర్ కే పరివార్ మే చాలూ హై, బాకీ కహీ భర్తీ నహీ హోతీ హై. మిత్రో కహీ భర్తీ నహీ హోతీ. మిత్రులారా ఉపాధి 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 ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. గత 8 సంవత్సరాల్లో యువకులకు ఉపాధి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఉపాధి ఇచ్చే పని ఏదైతే నడుస్తుందంటే అది కేసీఆర్ కుటుంబాల్లో సభ్యులకు మాత్రమే ఉపాధి ఇచ్చేటువంటి పని కేసీఆర్ చేస్తున్నాడు మిత్రులారా. కేసీఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ కే కిసానో కో నహి దే రహే హై, వర్నా బాడ్ మే హర్ కిసాన్ కో బీమా మిల్తా. एक किसान को बीमे से दूर रखने का काम, दूर रखने का पाप केसीआर ने किया है. एक केसीआर सरकार किसान विरोधी है. हमने कहा एक जाड़ा चावल जो राज्य की पैदाश है वो केसीआर खरीदे, मिनिमम सपोर्ट प्राइस पर खरीदे, मगर वो लेने के लिए तैयार नहीं है. मैं आज इस मंच से मेरे किसान भाइयों को कहकर जाता हूं, भारतीय जनता पार्टी की कमल निशान की सरकार बना दो. मोदी जी के नेतृत्व में तेलंगाना भाजपा सरकार हर किसान का हर किलो जाड़ा चावल खरीदने का वादा करती है. मित्रुलारा तेलंगाना रैतुल विषयंलो केसीआर प्रभुत्वं मोसं चेस्तुन्नदि. నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకాన్ని అమలు చేయని కారణంగా ఈ రోజు రైతులు తెలంగాణలో నష్టపోతున్నారు. ఆ పాపం కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ కు తగులుతుంది. అదే కాదు మిత్రులారా, రైతుల నుంచి ధాన్యాన్ని వరి కొనుగోలు చేసేటువంటి పని కనీస మద్దతు ధర ఆధారంగా కొనుగోలు చేయమని చేయాలని చెప్పారు, కానీ చేయట్లేదు. నేను వాగ్దానం చేస్తున్నాను, కమలం గుర్తుండేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కిలో బియ్యం, ప్రతి కిలో వరి ఏదైతుందో, ధాన్యం ఏదైతుందో ప్రతి రైతు కుటుంబం నుంచి సేకరిస్తామని గ్యారంటీ ఇస్తున్నాను మిత్రులారా. మిత్రో కేసీఆర్ జీ కా పరివార్ బహుత్ బడా హై, ముజే ఇస్మే కోయి ఆపత్తి నహీ హై. बेटा है, बेटे की बहू है, बेटी है, दामाद है, भतीजा है, न जाने कौन कौन है, मगर इसकी कॉस्ट तेलंगाना की जनता क्यों उठाए? एक कालेश्वर लिफ्ट इरिगेशन सिंचाई योजना केसीआर परिवार का एटीएम है. एटीएम मित्रुलारा केसीआर प्रभुत्वं लो కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉపాధి ఉంది. అధికారంలోకి వస్తే నాకు ఇబ్బంది లేదు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ అల్లుడు, ఇంకో అల్లుడు, అక్క కొడుకు, అన్న కొడుకు ఎవరున్నా నాకు ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ అధికారానికి వస్తే తెలంగాణ ప్రజలు ఎందుకు నష్టపోవాలా అని ప్రశ్నిస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిర్మాణమో అది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మిత్రులారా. మిత్రో తెలంగాణ కే అందర్ సబ్సే జ్యాదా మహంగాయి హై.
पेट्रोल के दाम मोदी जी ने दो बार घटाए, मगर तेलंगाना सरकार वेट घटाने के लिए तैयार नहीं है और देश में सबसे महंगा पेट्रोल तेलंगाना के अंदर बिक रहा है। మిత్రులారా, అధిక ధరలు ఈ దేశంలో ఎక్కడ ఎక్కువన్నాయంటే అది తెలంగాణలోనే ఉన్నాయి. మోదీ గారి ప్రభుత్వము రెండు సార్లు పెట్రోల్ ధర తగ్గిస్తే, ధర తగ్గించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే తెలంగాణలో అది కేసీఆర్ ప్రభుత్వము. దాని కారణంగా దేశవ్యాప్తంగా అధిక ధరలు పెట్రోల్ విషయంలో ఉన్న రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ అని చెప్తున్నాను. मित्रों, मोदी जी ने 2 लाख करोड़ से ज्यादा सहायता करने के बाद भी आज तेलंगाना ऋण में डूबा है। मैं आपको वादा कर जाता हूं, राजगोपाल रेड्डी को प्रचंड बहुमत से जिताइए, तेलंगाना में भाजपा सरकार बनाइए, मोदी जी के नेतृत्व में पूरे देश की तरह तेलंगाना भी विकास के रास्ते पर चल पड़ेगा और जिन उद्देश्यों के लिए तेलंगाना की स्थापना की गई थी वो सारे उद्देश्य तेलंगाना बीजेपी का मुख्यमंत्री हमारे महान नेता नरेंद्र मोदी जी के नेतृत्व में समाप्त करेगा। मित्रुलारा, तेलंगाना अभिवृद्धि विषय में అది తెలంగాణ స్థాపన నుంచి మొదలుకుంటూ ఇప్పటి వరకు ఏవైతే అమలు కాలేదో వాటన్నిటి విషయంలో నేను బహిరంగంగా చెప్తున్నాను. రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపించండి, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వము అభివృద్ధి గంగ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్తుందని నేను ప్రకటిస్తున్నాను. आप बोलिए, नरेंद्र मोदी जी का साथ देंगे क्या? जोर से बोलिए, देंगे क्या? मोदी गारी के अंदर सहकरिस्तारा, बलोपेतन जेस्तारा, राजगोपाल रेड्डी को जिताएंगे, राजगोपाल रेड्डी गारी ने मेरे गेलिपिस्तारा, तेलंगाना में भाजपा सरकार बनाएंगे, तेलंगाना लो भारतीय जनता पार्टी प्रभुत्वाने एयरपर्सन बलोपेतन जेस्तारा, తెలంగాణ మే కమల్ ఖిలాయంగే, తెలంగాణలో కమలాన్ వికసించడం కోసం పని చేస్తారా? తో మేరే సాత్ దోనో హాత్ ఉఠాయే, నాతో పాటు రెండు చేతులు పైకెత్తండి, విజయ్ కే విశ్వాస్ కి ముట్టి బించే, విజయ సంకల్పం పిడికిలు బిగించండి, ఆర్ ప్రచండ ఆవాజ్ సే బోలియే, భారత్ మాతా కి, భారత్ మాతా కి జై, भारत माता की जय, वंदे वंदे वंदे, वंदे।